ఏపీ అధికార పక్షం వైసీపీకి మరో నేత దూరమయ్యాడు. కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ ఇవాళ వైసీపీకి రాజీనామా చేశారు. అంతేకాదు తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారు. సంజీవ్ కుమార్ ను ఇటీవలే వైసీపీ అధిక నాయకత్వం కర్నూలు పార్లమెంట్ స్థానం ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించింది. ఈ కారణంగానే ఆయన మనస్తాపానికి గురై రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. తన నిర్ణయంపై డాక్టర్ సంజీవ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. తన అనుచరులు, మద్దతుదారులు, బంధువర్గంతో చర్చించిన తర్వాతే రాజీనామా నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. ఇవాళ ఉదయమే వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారని, ఇంకా ఏ పార్టీలో చేరాలనే దానిపై నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. తీసుకుని ఈరోజు మార్నింగ్ నేను తప్పకుండా కర్నూలుకి వెళ్తాను. వెళ్ళి నా స్నేహితులతో, నా దృక్పథం, నా వేవలెంత్ మ్యాచ్ అయిన వాళ్ళతో మాట్లాడి తప్పకుండా నేను తీసుకుంటాను. ఐ థింక్ ఐ నీడ్ టు కంటిన్యూ ఫర్ 10 to 20 మోర్ ఇయర్స్ ఇన్ పబ్లిక్ లైఫ్. ఐ వాంట్ టు యూజ్ మై నాలెడ్జ్ ఫర్ పబ్లిక్. నాకు తెలిసి అందరికీ ఎలాగే ఉంటుంది. ఎంపీస్ అంటే మీరు మీ ప్రోటోకాల్ మీరు చూసుకోండి, ఎమ్మెల్యేలు మీరు ఇంటర్ఫీర్ కావద్దని, రెండు పవర్ సెంటర్స్ అవుతాయని చెప్పి మాకు డే వన్లోనే చెప్పారు సార్. అది వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు 5-6 మెంబర్స్ ఉంటారు, వాళ్ళు మనం సమానంగా ఎప్పటికైనా వాళ్ళు. నేను ఇంతవరకు డిసైడ్ చేయలేదు మేడం. ఇది ఒక ఎంపీగా గెలవడం అన్నది ఒక సింగిల్ వ్యక్తి తీసుకున్న నిర్ణయం కాదు. మా సామాజిక వర్గం కానివ్వండి, బీసీ సామాజిక వర్గాలు అందరితో చర్చించి అందరూ అన్నాను నీ సేవలు అవసరం, నేను ముందుకెళ్ళండి, మీకు తోడుగా ఉంటామంటే తప్పకుండా నేను